దామగుండం రాడార్ సెంటర్ పై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది ఇప్పుడు. బిఆర్ఎస్ అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మాట్లాడుతోందంటూ విమర్శలు సంధిస్తోంది బీజేపీ. నాటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన జీవోని చూపిస్తూ ప్రశ్నలు సంధిస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన అంశంతో రాజకీయాల అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. నాడు అనుమతులు ఇచ్చిన కేసీఆర్ పై ఇప్పుడు కేటీఆర్ పోరాటం చేస్తున్నారా అని ప్రశ్నించారు ఆయన. దేశ రక్షణ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం ఏంటి అంటూ కిషన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రాజెక్ట్ ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ తో మూసీకి ముమ్మాటికి ముప్పే అంటున్నారు కేటీఆర్. మూసీకి ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారన్నారు కేటీఆర్. పదేళ్లు తమపై ఒత్తిడి తెచ్చినా కూడా అంగీకరించలేదు అంటున్నారు ఆయన. దామగుండం రాడార్ సెంటర్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కూడా ఎదురుదాడి చేస్తోంది. కేటీఆర్ విమర్శలకి తెలంగాణ సీఎంఓ కౌంటర్ ఇచ్చింది. అప్పుడు ఆమోదించి ఇప్పుడెందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబర్ 12, 2017న జీవో జారీ చేసింది బీఆర్ఎస్ సర్కారేనంటూ వివరణ ఇచ్చింది సీఎంఓ. కేటీఆర్ అసలు రంగు బయటపడిందంటూ విమర్శిస్తోంది.